morning. I'm Jal speaking. Hello, Javed. How are you? Oh, fine. Thank you. చాలా రోజుల తర్వాత ఫోన్ చేశావు. ఏమిటి విశేషాలు? విశేషాలు ఉండబట్టే కదా ఫోన్ చేశాం. నా ఫ్రెండ్ జగన్నాథం హత్య చేయబడ్డాడు. మీకు తెలుసుగా? నో, అది హత్య కాదు, యాక్సిడెంట్. నైస్ ఆప్. అది యాక్సిడెంట్ కాదని నా నమ్మకం. నా ఇంకొక ఫ్రెండ్ జాన్, వాడు కూడా హత్య చేయబడ్డాడు అని విన్నాను. ఏ భిటిక్ నహీ హై. సారీ మిస్టర్ జావేద్, జాన్ విషయంలో నీ ఊహ తప్పు. అతను ఎవరూ చంపలేదు. తప్ప తాగి ఒళ్ళు తెలియని స్థితిలో స్నానం చేయబోయి ఊపిరాడకు చచ్చాడు. ఇది పోస్ట్ మార్టంలో తెలియని విషయం. నాయ్ సాబ్, ఈ రెండు హత్యలే. చేసింది ఎవరో కూడా నాకు తెలుసు. ఎవరు? మీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంది దుర్గా, ఆవిడ తమ్ముడు. సర్టన్లీ, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండే తమ్ముడికి సహాయం చేస్తుంది. ఐ సీ. మీరు ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఆ కుటుంబానికి మా ముగ్గురు పైన అకారణమైన ద్వేషం. అది వేరే విషయం. ఇప్పుడు మీరు యాక్షన్ తీసుకుంటారా, ఆర్ ఎల్స్ నన్ను కోర్టుకు వెళ్ళమంటారా? ఇట్స్ ఆల్ రైట్. మీరు చెప్పేది నిజమైతే నేనేం చేయాలో అది చేస్తాను. శుక్రియా. మీకు ఇంకా నమ్మకం లేకపోతే నేను జాబ్ రిజైన్ చేస్తానండి. మన ఇన్స్పెక్టర్ రిజైన్ చేసిందట, కారణం ఏమిటి? అక్కడే పప్పులో కాలేశారు. పప్పులోనే వేస్తారు, మరిగ నూనెలోనే వేస్తారు అని రాయిస్ట్ ఉండవేరో చెప్పడానికి. అది కాదు సార్, ఇది రిజైన్ కాదు, ఊస్టింగ్ అంటున్నారు. అసలు ఆ జాన్ ఎలా చచ్చిపోయాడు మీకు తెలుసా? నాకు తెలుసు, తప్ప తాగి నీటిలో మునిగి చచ్చిపోయాడు. మళ్ళీ ఇక్కడే పప్పులో కాలేశారు. పప్పులో కాలే కాదు, నిన్ను కూడా కలిపేస్తాను. చెప్పాల్సి చూడగా చెప్పు. కోపడకండి సార్, ఆ జాన్ది ఆత్మహత్య కాదు సార్, కేసు మార్చకు. నేను మార్చలేం కాదు సార్, ఇది నిజం. కానీ ఇది ఆత్మహత్యగా నిరూపించబడింది. హత్య ఎవరు చేశారు? విజయ్. చేయమని చెప్పింది మన ఇన్స్పెక్టర్ అమ్మ, పై వాళ్ళకి తెలిసిపోయింది, అమ్మగారిని బయటికి పంపించేశారు. అయితే ఇదంతా నీకెలా తెలుసు? నువ్వే దగ్గర నుంచి చేయించావా లేదా కొంచెం దూరం నుంచి చూసావా? నేను చూడటమా? భలే అడిగారు సార్. నేనే కనుక చూసుంటే అప్పుడే ఇలా పట్టేసేవాడు సార్. ఎవరిని? నన్నా? నీకెలా తెలుసో చెప్పు. మన 109 లేడు సార్, వాడు చెప్పాడు సార్. అంటే వాడు చూశాడా? లేదు సార్, వాడికి జాన్ ఇంట్లో పని మనిషి చెప్పిందట సార్. పోనీ, అదేనా చూసిందా? చూసిందంటే కొంతవరకు చూసింది సార్. కొంత? కొంత అంటే ఎంత వరకు? ఎవరో ఒక వ్యక్తి జాన్ తో గ్లాసులు గ్లాసులు తాగించేశాడు సార్. దట్ ఈస్ ద పాయింట్. మళ్ళీ పప్పులో విప్పేస్తాను. నోరు విప్పావంటే నీ నోట్లో నిప్పేస్తాను. నీ బట్టలు విప్పేస్తాను, అందరికీ నీకు పిచ్చెక్కిందని చెప్పేస్తాను. మళ్ళీ మళ్ళీ అన్నామంటే నీ నోట్లు ఇలాంటి కుక్కేస్తా. ఏమ్మా, అక్క నిజంగా ఉద్యోగానికి రాజీనామా చేసినట? ఏవో నాయన, నువ్వు విల్లు వదిలిపెట్టి వచ్చినప్పటి నుంచి దాని దగ్గర మాట్లాడాలంటేనే భయంగా ఉంది. తనలో తనే విసుక్కుంటుంది, ఏమైనా అడిగితే కసురుకుంటుంది. ఏం చెప్పమంటావులే? నేను వస్తాను. అదేమిటమ్మా, రాకరాక మా ఇంటికి వచ్చారు, కొంచెం కాఫీ అయినా తాగి వెళ్ళండి. పర్వాలేదండి, అమ్మాయికి అసలే ఒంట్లో కూడా బాగుంటం లేదు. మరోసారి ఎప్పుడైనా వస్తానుగా. అమ్మా, మాకు మాకు ఆదర్శాల తేడా వచ్చింది మాత్రాన నేను నీకు కూడా కాకుండా పోయానా? అక్కకి ఒంట్లో బాగుండబోతే నాకు ఎందుకు కబుచ్చలేదు? సర్లేమ్మా, వెళ్ళాం పదా. అన్నట్టు నేను ఇంటికి వస్తే మీ అమ్మాయి గారు లోపల రాణిస్తుందా, లేక నాతో పాటు నేను కూడా బయటికి? అదేమి మాట్రా, నేను దాని దగ్గరే ఉండిపోయాననే కోపంతో అంటున్నావే గాని దాని మనసు నీకు మాత్రం తెలియదు. వచ్చి చూడు ఎంత ఆనందిస్తుందో. తమాషా అనాలేమ్మా పద. హలో, చెప్పండి, నేను దుర్గని మాట్లాడుతున్నాను. ఆహా, అమ్మతో పాటు వాడు బయలుదేరాడా? నో, మనం ప్లాన్ చేసినట్టు మా అమ్మ కూడా తెలియదండి. నిజంగా? ఓకే, థ్యాంక్ యూ. Thank you.
కూర్చోమని చెప్పొచ్చుగా అంత మర్యాద ఇవ్వడానికి నేను ఎవర్ని బొట్టు కాటుక పెట్టి పిలవలేదు ఆఫ్ కోర్స్ ఏదో ఒక రోజున నేను బొట్టు కాటుక పెట్టి సాగనంపవాల్సిన వాళ్ళు ఇంకా ఇంట్లో ఉన్నారండి ఆహా ఏరా నీకు ఇంకా ఆ బరువు బాధ్యత మిగిలున్నాయా చూడండి మేడం నేను గౌరవంగా మాట్లాడుతున్నప్పుడు మర్యాద లేకుండా రాగి అంటే మనం ఊరుకో చాల చాల నీకు పెద్ద మర్యాద రా అక్క చెవులవే దాంతో చాలా పని ఉంది ఏం పని ఉంది కళ్ళు పెట్టుకోవద్దు చెప్పరా।